పుష్పరాజ్ కూడా దేవరాలానే 1000 కోట్ల వేట కోసమే రంగంలోకి దిగుతున్నాడు. పుష్పగా ఒక్కసారి పాన్ ఇండియాని షేక్ చేసిన స్టైలిష్ స్టార్ రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండు తీసే పనిలో ఉన్నాడు. ఇక ఇదెంత సినీ సినామీ క్రియేట్ చేస్తుంది అనుకునే లోపే ప్రీ రిలీజ్ బిజినెస్తో పుష్పటు ఆల్ ఇండియా రికార్డులన్నీ తిరగరాస్తుంది. ఒకవైపు దేవరా సునామీ రుచి చూసిన డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు పుష్ప టూ మీద మరిన్ని ఆశలు పెంచుకోవడం కామన్, అదే జరుగుతుంది. అయితే బాలీవుడ్లో కూడా ఇంతవరకు సాధ్యం కాని ఒక రేరెస్ట్ రికార్డ్ ఈ ఏడాది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఒకే ఏడాది 1000 కోట్లు రాబట్టిన 3 సినిమాలంటూ హీరోల ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే చర్చ ఒకటి మొదలైంది. ఆ సంగతి ఏంటో చూసేయండి. వెయ్యి కోట్లు ఇప్పుడు తెలుగు హీరోలకి పాన్ ఇండియా ఇమేజ్తో సర్వసాధారణం అయ్యేలా ఉంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఒకే ఏడాది 3 సార్లు 3 మూవీలతో 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే బాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడే చరిత్ర ఇది. అలాంటి హిస్టారికల్ ఈవెంట్లో రెండో అడుగు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరది అయితే, మొదటి అడుగు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కిది. మరి మూడో అడుగు ఎవరిది అంటే అందరి నుంచి వస్తోన్న క్లియర్ కట్ ఆన్సర్ పుష్పరాజ్. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియాని ఊపేసింది, 450 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. 3 ఏళ్ల తర్వాత పుష్ప టూర్ రాబోతోంది. ఈలోపే 2024ని 1200 కోట్ల వసూళ్లతో రెబల్ స్టార్ ప్రభాస్ బోణీ చేశాడు. ఇక ఈ ఏడాదికి మొదటి 1000 కోట్ల వసూళ్లని రెబల్ స్టార్ ప్రభాస్ పరిచయం చేశాడు. బాహుబలి 2 తర్వాత రెండోసారి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన పాన్ ఇండియా హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు తన తర్వాత 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆల్రెడీ తన దేవర మూవీ 850 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదంతా 13 రోజుల్లోనే జరిగింది. ఇక గురు శుక్రవారం వసూళ్లు, శనివారం మొదటి 2 ఆటలతో వచ్చే కలెక్షన్స్తో ఆ సినిమా దసరా రోజు 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే వినాయక చవితికి ముందు కల్కి మూవీ 1000 కోట్ల వరద తెచ్చింది, దసరాకి ముందు దేవర 1000 కోట్ల సునామీ మొదలైంది, ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి సీజన్లో పుష్ప 2 వచ్చి 1000 కోట్ల వసూళ్ల వరద తెచ్చేలా ఉన్నాడు. ఆల్రెడీ ఓటీటీ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, ఇలా అన్నీ లెక్కేస్తే ప్రీ రిలీజ్ బిజినెసే 999 కోట్లని తేలిపోయింది. సో ఏమాత్రం టాక్ బాగున్నా పుష్ప 2 రిలీజ్ అయిన 2 వారాల్లో 1000 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఇక బాలీవుడ్లో ఖాన్లు కపూర్లకు నిద్రుండదు. ఎందుకంటే హిందీలో దంగల్, పఠాన్, జవాన్ మూవీలే 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఆల్రెడీ బాహుబలి, ట్రిపుల్ ఆర్, కల్కి సినిమాలు 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి బీటౌన్కి ఈక్వల్గా దూసుకెళ్లాయి. సో దేవర 1000 కోట్లు రాబడితే బాలీవుడ్ని దాటినట్టు అవుతుంది. ఇక పుష్ప 2 కూడా 1000 కోట్లు రాబడితే ఇలాంటి రికార్డులు 5 సార్లు క్రియేట్ చేసిన ఇండస్ట్రీగా టాలీవుడ్ పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ 3 సార్లు రాబట్టిన 1000 కోట్ల రికార్డుని తెలుగు హీరోలు ఒకే ఏడాది రాబడితే అది మరిచిపోలేని చారిత్రక రికార్డు అవుతుంది. అదే జరగబోతోంది.